సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం సంక్రాంతి గాలిపటం ఒక రోజు ఉదయం చంద్రకాంతం పక్కింట్లో ఉండే వనజ దగ్గరికి వెళ్ళింది వనజ హాల్లో కూర్చొని ఏదో రాస్తూ ఉంది అది చూసి చంద్రకాంతం ఏమే తెగ రాస్తున్నావు ఏంటోదినా నువ్వా చంద్ర రా సంక్రాంతి పండగ వస్తుంది కదా పండగ సామాన్ల లిస్ట్ రాస్తున్నా లిస్ట్ పెద్దగానే ఉందే సంక్రాంతి అంటే చిన్న పండగ మరి ఆ మాత్రం లేకపోతే ఎట్లా అవును అవును మన ఊర్లో కూడా సంక్రాంతి బాగా జరుపుకుంటారు ముగ్గుల పోటీలని పతంగుల పోటీలని అన్నీ పెడతారు కదా అవును నాకేమో ఏం తెలియదు ఈసారి పోటీల్లో నేను పార్టిసిపేట్ చేస్తే నన్ను ఆపేటోళ్ళు ఉంటారా ఆ మాట విని వనజ పగలబడి నవ్వుతూ ఉంది ఆ నవ్వు చూసి చంద్రకాంతానికి చాలా కోపం వచ్చింది ఏమైందని అంతగా నవ్వుతున్నావు లేకపోతే నువ్వు పోటీలో పాల్గొని గెలుస్తావా కొత్త సంవత్సరంలో నేను నిన్న మొట్టమొదటి జోక్ ఇదేనే చంద్రకాంతానికి మళ్ళీ కోపం వచ్చి అంటే నేను గెల్చేదాన్లా కనిపిస్తలేదా కొంచెం కూడా కనిపిస్తలేదు ఆ మాటకి ఇంకా కోపం వచ్చిన చంద్రకాంత నా గురించి ఏమనుకుంటున్నావే నేను తలుచుకుంటే ఎన్ని పోటీల్లో అయినా సరే నెంబర్ 1 అవుతా తెలుసా ఏంటి నిజమా నువ్వు అంతగా బిల్లపిస్తున్నావు కదా నీకు దమ్ముంటే గాలిపటాలు ఎగరేటంలో నాతో పోటీ పడి గెలవే అప్పుడు నేను నువ్వు అన్నిట్లో తోపు అని నేనే నమ్ముతా ఇంకెప్పుడు నిన్ను తక్కువ చేసి కూడా మాట్లాడను సరేనా పందెమా ఆ పందెం అని ఇద్దరు ఒకరితో ఒకరు ఛాలెంజ్ చేసుకున్నారు పందానికి సిద్ధంగా ఉండు అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చి ఏదో ఆమె ముందు బిల్డప్ ఇచ్చినా కానీ నా నుంచి అవుతుందా పతంగులు ఎగరేయడం చిన్నప్పటి సంది నాకు అసలు అలవాటే లేదు ఏం చేద్దాం హా అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఏదో ఒక అబద్ధం చెప్పి ఆమె దగ్గర నుంచి మ్యాజికల్ వస్తువు ఏదో ఒకటి తీసుకొని పందెంలో గెలవాలి పరువు తగ్గించుకోవాలి అని అనుకుంటూ అత్త కోసం చూస్తూ ఉంది సూర్యకాంతం పెరట్లో పూల మొక్కలకు నీళ్లు పడుతూ ఉంది అది చూసి చంద్రకాంతం కోపంగా అత్త దగ్గరికి వచ్చి అత్తమ్మ ఏం చేస్తున్నారు కనబడట్లేదానే పూల మొక్కలకి నీళ్లు పడతన్నా మీరు ఇక్కడ కులాసాగా మొక్కలకి నీళ్లు పట్టుకుంటూ ఉండండి ఊర్లో నా పరువు అంతా పోతుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే భయం వేస్తాంది ఇప్పుడు ఏమైందే ఎందుకా ఏడుపు నా వేదన మీకు రోదంలా కనిపిస్తుందా అంతేలే అత్తయ్యా అసలు ముచ్చటేందో చెప్పవే ఎందుకీ నస అంటే నా మాటలు మీకు నసలా అనిపిస్తున్నాయా దీని నోటికి తాళం పెట్ట నువ్వు మారవానే ఇంకా సరే చెప్పకపో అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చింది ఆమె వెనకాలే చంద్రకాంతం కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే అట్లా వచ్చేస్తారేంటత్తయ్యా ఏమయ్యిందో చెప్పే అంటే తల తింటాన్నావు ఏమైందో చెప్పు ఎవరైనా ఏమైనా అన్నారా నన్నెవరంటారులే గది నిజమే నువ్వే పెద్ద కంప ఈ కంపని అనేటోళ్ళెవరుంటారు అని అంది చంద్రకాంతం షాక్ అయి అత్తమ్మ సరే సరే ఏందో చెప్పు సంక్రాంతి పండగ వస్తుంది కదా హా వస్తాంది గిది చెప్పడానికి అంత కోపం అబ్బా నన్ను పూర్తిగా చెప్పనిస్తారా లేదా హా సరే చెప్పు పక్కింటి వనజ లేదు ఎందుకు లేదు ఉందిగా పొద్దున్నే మన ఇంటికి కూడా వచ్చింది వచ్చిందా పొగరుబోతు మొహంది నన్ను ఎన్నేసి మాట్లాడుతో తెలుసా అత్తయ్యా ఆమె నిన్ను అన్ని మాటలన్నదంటే నువ్వు దాన్ని ఎన్ని మాట్లాడినవో మరి అత్తమ్మ తోడు నేనేమనలేదు అత్తయ్యా ఒసై ఎవరైనా అమ్మ తోడు అంటారు నువ్వేందే అత్తమ్మ తోడు అంటున్నావు అంటే నన్ను తొందరగా పైకి పంపిద్దామనే అయ్యో అట్లా కాదత్తయ్యా నాకు అమ్మైనా అత్తయ్య అయినా అన్ని మీరే కదా అందుకే అట్లన్నా సరే సరే ఇంతకీ ఏంటో చెప్పు ఆ వనజోదిన నీకు దమ్ముంటే గాలిపటాలు ఎగరేయడంలో నాతో పోటీ పడు గెలువు అని నాతో పందెం వేసింది అత్తయ్యా అయితే నన్నేం చేయమంటవే అదేంటత్తయ్యా అలా అంటావు మీరే అట్లా అంటే నేనేమైపోతా ఏం చేయమంటవే నన్ను మీరే ఏదో ఒకటి చేసి ఆ పందెంలో నన్ను గెలిచేలా చెయ్యాలత్తయ్యా అవునా సరే ఏదో ఒకటి చేద్దాం గాని నన్నిప్పుడు వదిలేవే చాలా ఆకలైతాంది మీకేం కావాలో చెప్పండి అత్తయ్యా అన్ని నేను చేసి పెడతాను
అని అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళి అత్తకి ఇష్టమైనవన్నీ చేసి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అత్తని తినడానికి పిలిచింది. సూర్యకాంతం వచ్చి తినడానికి కూర్చుంది. చంద్రకాంతం అన్ని వడ్డిస్తూ, అత్తమ్మ ఏం ఆలోచించారు? అబ్బా, నీ ఏడుపు భరించలేకపోతున్ననే. సరే, నీకొక మ్యాజికల్ దారం ఇస్తాను. అది పతంగికి కట్టి ఎగరేయి. ఆ దారమే ఆ పతంగిని ఆకాశమంత ఎత్తుకు పట్టుకెళ్తది. ఆ దారమే నిన్ను గెలిపిస్తది. ఆ మాటలు విని చంద్రకాంతం చాలా సంతోషించింది. ఆ దారమేదో తొందరగా ఎండతయ్యా అని అంది. సూర్యకాంతం తినేసి వెళ్లి ఒక దారపు మాంజా తెచ్చి చంద్రకాంతానికి ఇచ్చింది. చంద్రకాంతం ఆ మాంజాని తీసుకుని పక్కింటి వనజ దగ్గరికి వచ్చి, దమ్ముంటే గెలువు అని పందెం కట్టావు కదా, రా ఇప్పుడు చూసుకుందాం. ఓహో, ఏదో గట్టిగానే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. సరే పద, పోటీ పడదాం అని అనుకుంటూ ఇద్దరూ మైదానం దగ్గరికి వచ్చారు. చంద్రకాంతం ఒకవైపు, వనజ ఇంకోవైపు ఉండి గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు. చంద్రకాంతం గాలిపటం చాలా ఎత్తుకు వెళ్ళింది. చూసావా, నా గాలిపటం ఆకాశాన్ని ఎట్లా తాకుతుందో. అది చూద్దాముండు అని అంటూ ఉండగానే ఒక పక్షి ఎగురుకుంటూ దారం దగ్గరికి వచ్చింది. ఆ పక్షి దారానికి దగ్గరగా రాగానే దారం తెగిపోయింది. వనజ నవ్వుతూ, అయిపోయాయి, అంత ఎత్తికి ఎగిరి అటే వెళ్ళిపోయింది నీ గాలిపటం. ఇది తూచు, ఆ పక్షి వచ్చి దారం తెంపేసింది, లేకపోతే నేనే గెలిచేదాన్ని. అవన్నీ నాకు తెలీదే అన్నట్టుగానే పందెంలో నేనే గెలిచాను, నువ్వు ఓడిపోయావు. ఇంకెప్పుడు నాతో పందెం పెట్టుకోకు, సరేనా అని అనుకుంటూ అక్కడి నుంచి వనజ వెళ్లిపోయింది. ఆమె వెళ్లగానే చంద్రకాంతం అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మ ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుంది, దారమే నిన్ను గెలిపిస్తుంది అని అన్నారు. ఇప్పుడు ఆ దారమే నన్ను ఓడించింది అని జరిగిందంతా చెప్పింది. అంతా విన్న సూర్యకాంతం, అర్రర్రే చెప్పడం మర్చిపోయిందే, గా దారానికి ఏదైనా పక్షి అడ్డం వచ్చినప్పుడు ఆ దారం దానంతట అదే తెగిపోయి ఆ పక్షికి దారినిస్తదే. ఆ మాట విని చంద్రకాంతం ఆశ్చర్యపోయి, ఈ విషయం ఇప్పుడు అత్తమ్మ చెప్పేది ఛీ అని అనుకుంటూ తలపట్టుకుంది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.